మన లోగోనే నేను సెట్ చేసిన. సో ఇదే మన లోగో ఈరోజు. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో పేరోల్కి సంబంధించి సెకండ్ ప్రాబ్లం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం, అది కంప్లీట్ కూడా అయిపోయింది. అయితే మనం ఆ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎండింగ్లో ఎంప్లాయ్ యొక్క పే స్లిప్ అనేది ప్రింట్ ఎలా తీయాలో చూపించాను. అలా తీసిన తర్వాత ఆ పే స్లిప్కి లోగో అనేది ఒకటి కనెక్ట్ చేయాలని చెప్పుకున్నాము. ఆ లోగో అనేది ఎలా కనెక్ట్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా వచ్చిన ఈ పే స్లిప్ని మనం ప్రింట్ తీయాలి. ఇదిగో ప్రింట్ అనే ఆప్షన్. కరెంట్ ప్రింట్ కావాలంటే ప్రింట్, లేదు మనం ప్రివ్యూ చూడవచ్చు కాబట్టి ప్రివ్యూ తీసుకుంటున్నాను. సో ఇలా పే స్లిప్ వచ్చేస్తా. ఓకేనా, పే స్లిప్ అంటే ఇలా ఉంటుంది. అయితే ఇలా మనం పే స్లిప్ ప్రింట్ తీసే ప్రతిసారి ఈ పే స్లిప్ మీద మనకి కంపెనీ లోగో అనేది ఒకటి డిస్ప్లే అవ్వాలి. ఎలా డిస్ప్లే అవ్వాలి అంటే, లోగో అనేది పే స్లిప్ మీద మనం కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ తీసుకున్నప్పుడు ఈ ప్రింట్ అనే ఆప్షన్లో మనకి కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు కొన్ని కాన్ఫిగరేషన్స్ వస్తాయి. అందులో ఇంక్లూడ్ కంపెనీ లోగో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంక్లూడ్ కంపెనీ లోగో ఇదిగోండి ఆ ఆప్షను. ఈ ఆప్షన్ తీసుకోండి. తీసుకుంటే ఎక్కడుంది లోగో అని అడుగుతాడు. అంటే లోగో అనేది కనెక్ట్ చేయాలి అంటే లోగోని ముందుగానే మన సిస్టంలో మనం క్రియేట్ చేసి ఉంచాలి. సో మనం ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టకూడదు. ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేసి ముందు మనం మన లోగోని క్రియేట్ చేయాలి. మినిమైజ్ చేసేస్తున్న ట్యాలీని. ఎగ్జాంపుల్గా నేను పవర్ పాయింట్లో లోగో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో పవర్ పాయింట్ తీసుకున్నాను, ఓపెన్ చేసిన, బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నాను. మనకి ఏం అవసరం లేదు. షేప్స్లో ఏదో ఒకటి మీకు నచ్చింది ఏది ఉంటే తీసుకోండి. ఇదిగోండి మన లోగోనే నేను సెట్ చేసిన. సో ఇదే మన లోగో ఈరోజు. సో ఇదే వేసినాను లోగో. సేవ్ చేయాలి. ఫైల్ మెనూలో సేవ్ యాజ్ తీసుకోండి. దిస్ పీసీ ఎక్కడ సేవ్ అవ్వాలని అడుగుతున్నాడు. ఫైల్ నేమ్ వచ్చేసి మనకి ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటే ఫైల్ నేమ్ వచ్చేసి నేను లోగో అని ఇచ్చిన, లోగో అని ఇచ్చాను. సేవ్ టైప్ వచ్చేసి నాకు ఎలా సేవ్ అవ్వాలంటే జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ అవ్వాలి. ఎక్కడ సేవ్ అవ్వాలంటే డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. నేను డెస్క్టాప్ తీసుకుంటున్నా, సేవ్ మీద క్లిక్ చేస్తా. జస్ట్ దిస్ వన్ లేదా ఆల్ స్లైడ్సా లేదా క్యాన్సిలా, ఇలా త్రీ ఆప్షన్స్ వస్తాయి మనకి. జస్ట్ దిస్ వన్ తీసుకుంటే చాలు. జస్ట్ దిస్ వన్ అయిపోయింది. అయిందో లేదో మనకు తెలియాలి. ఒకసారి పవర్ పాయింట్ మినిమైజ్ చేస్తే స్క్రీన్ మీద మనకి లోగో అనే నేమ్తో ఈ పిక్, ఈ మనకి క్రియేట్ చేసిన లోగో కనిపిస్తుందో లేదో చూడండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా. ఒకసారి ఇది కూడా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ట్యాలీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాము. ఇందులో ఇప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ తీసుకోండి. కాన్ఫిగరేషన్, ఇంక్లూడ్ కంపెనీ లోగో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎక్కడుందని అడుగుతాడు. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకో. సి ఏ డ్రైవ్లో ఉంది అని అడుగుతున్నాడు. మనం డ్రైవ్లో కాచ్ చేసింది, డైరెక్ట్ డెస్క్టాప్ మీద చేసాం. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. ఇదిగో లోగో అని కనిపిస్తుంది చూసారా, లోగో డాట్ జేపీజీ అని. సెలెక్ట్ చేయాలి. వచ్చేసింది. కంట్రోల్ ఏ ప్రెస్ చేయ. లోగో అనేది కనెక్ట్ అయిపోయింది ప్రింట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోనే పేరోల్ రిపోర్ట్స్లో పే స్లిప్లో కేటగిరీ ఎంప్లాయీ, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మిస్టర్ దినేష్ అని ఇచ్చేసి ప్రింట్ వచ్చేసి కరెంట్ ప్రివ్యూ. లోగో కనెక్ట్ అయిందో లేదో చూడండి ఒకసారి. ఇదిగోండి అర్థమైందా. లోగో అనేది మన పే స్లిప్కి కనెక్ట్ చేసుకోవాలి అంటే ఇది ప్రాసెస్. ఈ వీడియోలో మీకు లోగో ఎలా కనెక్ట్ చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడితో మీకు పేరోల్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇన్వెంటరీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు, ట్యాలీ అనేది మొత్తం నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.